చినుకు రాలింది, చిలక మురిసింది. మృగశిర రోజు ముఖం చాటేసి 2 రోజుల తర్వాత వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి దౌలతాబాద్ మండల వ్యాప్తంగా రైతులు నాగలు పట్టి ఖరీఫ్ విత్తులు విత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఏరువాక పనులు ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉమ్మడి మండల వ్యాప్తంగా 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మొక్కజొన్న విస్తీర్ణం బదులు పత్తి సాగు, కందులు, ఇతర పంటలను ప్రోత్సహించే విధంగా ఖరీఫ్ ప్రణాళికలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రైతులు అందరూ సకాలంలో సాగుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం సూచించిన పంటలను వేసి అధిక లాభాలను ఆర్జించాలని వ్యవసాయ అధికారులు గోవిందరాజులు, రమణిలు తెలిపారు.